ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అత్తయ్య, మగాడిని ఇంగ్లీష్ లో ఏమంటారు? జెంటిల్మెన్. ఈ ఇంట్లో జెంటిల్మెన్ ఎవరు? విశాల్. చూసారా, కన్న కొడుకు మగాడు కాదని మీరే ఒప్పుకున్నారు. అటు తిప్పి ఇటు తిప్పి మాట్లాడి కన్ఫ్యూజ్ చేస్తున్నావేంటి? ఒక్క నిమిషం, వాటర్ ప్లీజ్, వాటర్, వాటర్ ప్లీజ్, వాటర్. డైలాగ్స్ అన్ని నాకే ఇచ్చేయడంతో కాస్త ఎమోషనల్ అయ్యి గొంతు తడారిపోయినట్టు అయిపోయింది. యా, మీరు కంటిన్యూ చేయండి. హాసినక్క మాటలకి సమాధానం కాని ఫలితం కాని వెంటనే రాదు, కాని ఇంతకీ గుమ్మడికాయ ఎందుకు తీసుకొచ్చారో చెప్పడం లేదు. బలివ్వడానికి. అక్క, నెమ్మదిగా తాగక్క. బలి దేనికి, ఎవరినిస్తారు? కంగారు పడకండి హాస్ని, ఈ కూష్మాండాన్ని బలి ఇవ్వాలి. అర్రే, గుమ్మడికాయనండి, కూష్మాండం కూష్మాండం అంటుంటే మా బ్రహ్మాండం బద్దలవుతున్నట్టుంది. ఇంట్లో దాగి ఉన్న దుష్టశక్తులు తొలగిపోవాలంటే గుమ్మడికాయను బలివ్వాలి. అమ్మో, ఇంట్లో దుష్టశక్తులున్నాయా? మిమ్మల్ని మీరే అనుమానించుకుంటున్నారా? ఏంటి, అర్థం కాలేదు నాకు. కాదు నైని, పసుపు కుంకుమ తీసుకొనిరా, అలాగే కర్పూరం కూడా. అలాగే. సడన్ గా ఇలాంటి పూజ చేయడం ఏంటి? దుష్టశక్తులు ఎక్కడున్నాయని, అసలున్నాయని నీతో ఎవరు చెప్పారు? అమ్మా, లేకపోతే విశాలాక్షి చెప్పదమ్మా. తను చెప్తే ఉన్నట్టా? పూజ పేరు చెప్పి ఎంతో కొంత నొక్కేయడానికి. అత్తయ్య, నొక్కేయడానికి కాదు తొక్కేయడానికి. అర్థమైంది. దుష్టశక్తిని కాలరాయడానికి ఈ పూజ చేస్తున్నారు. ఆ పూజలేవో మీరే చేసుకోండి. నువ్వుండాలి తిలోత్తమమ్మా. నేనెందుకు? దుష్టశక్తి ఇంట్లో నుండి వెళ్ళిపోవడం చూడాలి కదా. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.